హలో, ఏంటి టైటిల్ అదోలా ఉందనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే మీరు కూడా టైటిల్ ఏం పెట్టారు గురువు అని అనుకుంటారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మన తెలుగు అమ్మాయి సుష్మారాజ్ అందరికీ తెలిసే ఉంటుంది. మాయ, జోరు, నాయకి వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సుష్మా బిచ్చగాడు ఫేమ్ యాంటోనీతో ఎదు గోల్డ్ ఏహి అనే సినిమాలో నటిస్తోంది. ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఇక ఈ సినిమాలో మంచి ఫిట్నెస్ గర్ల్గా కనిపించనుంది సుష్మారాజ్. దీనికోసం గంటల తరబడి వ్యాయామం చేసి బాడీని ఒక షేప్కు తీసుకొచ్చింది. కండలు తిరిగిన బాడీతో చూపర్ల మతిపోగొడుతోంది. అంతేనా, చూడ్డానికి ఒక లేడీ అమితాబ్గా మారినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సుష్మారాజ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రముఖ నిర్మాత రామానాయుడి కుమారులు మాత్రం ఇంకా ఆస్తులు పంపకాలు చేసుకోలేదట. తండ్రి ఇచ్చిన ఆస్తులను ఇంకా సమష్టిగానే చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. నేను వెంకటేష్ ఎప్పుడు కలిసికట్టుగానే ఉంటాం. చిన్నప్పటి నుంచి మా మధ్య ఒక రకమైన అవగాహన కుదిరింది. అన్నయ్య కాబట్టి నేను పెద్ద, వాడు చిన్న అనే భావన మా మధ్య ఎప్పుడూ ఉండదు. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. అలానే వాడికి నచ్చని పని నేను చేయను.